కాబట్టి ఇంకో మాట కూడా 50 లక్ క్యూసిక్స్ వాటర్ డిశ్చార్జ్ అయ్యే విధంగా ఇవాల ఈ పోలవరం ప్రాజెక్ట్ ని డిజైన్ చేయబడింది దాని చంద్రబాబు నాయుడు గారు అంటారు మీరు ఇక్కడ ప్రాజెక్ట్ నిర్ణయించారు కదా ఎన్ని నీళ్ళు వచ్చినా మునిగిపోదు కదా అన్నాడు రాదు మునగదు నేను మనవి చేస్తున్నా ఇవాల ప్రాజెక్ట్ అయిపోయింది స్పిల్ వే అయిపోయింది ఎంత నీరు పైనుంచి వస్తుంటే అంత నీరు కిందకు వెళ్ళిపోతుంది కారణం ఏంటి మన ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కంప్లీట్ కాలేదు కాబట్టి మనం స్టోరేజ్ చేయడానికి వీల్లేదు కాబట్టి రిజర్వాయర్ ని నింపితే ప్రమాదం కాబట్టి రిజర్వాయర్ ని నింపేటటువంటి కార్యక్రమం లేకోకుండా రిజర్వాయర్ లో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కంప్లీట్ కాలేదు కాబట్టి వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోతుంది 50 లక్షల క్యూసిక్ వాటర్స్ వాటర్ ఫ్లో అవుతుందనే డిజైన్ చేస్తే 50 లక్షలు వస్తాయని కాదు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇంతవరకు గోదావరి పుట్టిన తర్వాత సబ్జెక్ట్ ఇది కరెక్షన్ ఎవరు ఉంటే చెప్పమని నాకు అభ్యంతరం చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు తెలిస్తే నాకు తెలిసిన సమాచారం వరకు ఎప్పుడు అటు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు లెక్క వేసుకున్న కనుచూపు మేరలో మనకు సమాచారం ఉన్నంత వరకు చరిత్ర జరిగినంత వరకు చూస్తే 50 లక్షల క్యూసిక్స్ వచ్చినటువంటి సందర్భమే లేదు మాక్సిమం వచ్చినటువంటి సందర్భం 36 లక్షల క్యూసిక్ వాటర్ మాత్రం ప్రవహించింది 1986 లో దట్ ఇస్ ది అప్పర్ లిమిట్ ఇంతవరకు ఇంకా 1000 సంవత్సరాలకు కూడా 50 లక్షలు రావు అని అంచనా నాకు అర్థం కాలే ఇంకో అంశం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అక్కడ నీళ్ళు వచ్చేస్తే ఎదురు తన్నేసిద్ది కదా ఎందుకు తన్నిద్ది గేట్ వదిలేస్తే రిజర్వాయర్ నింపాలనుకున్నప్పుడు కదా 41.15 కి మనం నిలపగలిగిన నీళ్లు ఎంతవరకు అంటే 199 టీఎంసీలు మాత్రమే నింపుతాం ఫస్ట్ 119 టీఎంసీలు మాత్రమే నింపుతాం ఎంత మొత్తం ప్రాజెక్టు 194 టీఎంసీల ప్రాజెక్టు గాను మొదటి దశలో 119 టీఎంసీలు నింపుతాం నింపి దాన్ని వాడతాం అప్పుడు వచ్చేటువంటి ఇష్యూస్ ఉంటే సరి చేస్తాం తర్వాత మళ్ళీ రైట్ చేసి మళ్ళీ 194 నింపం మళ్ళీ ఏదో 160 దగ్గరో 40 దగ్గరో 70 దగ్గరో నింపుతాం దాన్ని మళ్ళీ స్టడీ చేస్తాం ఫైనల్గా 194 నింపుతాం ఇది పూర్తి దశల వారీగా జరిగేటటువంటి కార్యక్రమం ఇది తెలియదానికి తెలీదా తెలిసి అబద్ధం చెప్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్రజల్లే కార్యక్రమం చేస్తున్నారా నాకు అర్థం కాలేదు ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఎప్పుడైనా ఈ ప్రాజెక్ట్ లేకపోయినా ఎక్కువ వరద వస్తే గ్రామాలు మునుగుతాయి ఈ ప్రాజెక్ట్ లేకపోయినప్పుడు కూడా మునుగుతాయి ఎందుకంటే ఆ లెవెల్ అట్ట వస్తుంది పెద్ద ఎత్తున గోదావరి పరవళ్ళు మీకు తెలుసు గోదావరి చాలా పెద్ద ఎత్తున ఉధృతంగా గోదావరికి వచ్చేటటువంటి అవకాశాలు ఉంది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం దీనికి రకరకాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసి మోసం చేయాలి ప్రజల్ని నమ్మించాలి అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు ఇప్పుడు ఆయన 20,000 ఒప్పుకున్నాడు కదా ఆ 20,000 అయిపోయినాయి మళ్ళా మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా 17-18 రేట్లు వేసి మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్కి పంపితే 55,000 కోట్లు అవుతుంది 17-18 రేట్ల ప్రకారం 55,000 కోట్లు అవుతాయి ఆ 55,000 కోట్లకి పర్మిషన్ ఇవ్వమని చెప్తున్నాం దానికి వాళ్ళు ఏం చేశారంటే 41.15 వరకు ముందు ఫస్ట్ దశ కాబట్టి అంతవరకు ఎంత అవుతుందో చెప్పండి అంతవరకు పర్మిషన్ ఇస్తామని అంటున్నారు అంటే అష్టా ఉంటాడు కడవా కడవా ఇవ్వని కాదు అర్థం ఫస్ట్ దశ వరకు ఫండ్స్ రిలీజ్ చేస్తామని అన్నారు దాని మీద ఫండ్స్ కోసం దానికి ఎంత అవుతుందంటే సుమారుగా 19,000 కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు 41.15కి 20,946 పీడిఎఫ్స్ పోతాయని వాటికి డబ్బులు 2,177 కోట్ల రూపాయలు ఇవ్వాలని అనుకోవడం జరిగింది తర్వాత లేడర్ సర్వే చేస్తే అక్కడ జరిగింది ఏంటంటే ఆ గ్రామాలు మునగటం లేదు కానీ ఆ గ్రామాల్లోకి వెళ్ళేటటువంటి మార్గాలన్నీ మునిగిపోతున్నాయి మునిగిపోవడం వల్ల ఇళ్ళు మునకపోయినా గ్రామాల్లోకి వెళ్ళలేరు కాబట్టి 41.15 అయినా గ్రామాలు మునగకపోయినా
గ్రామాలకు వెళ్లవలసినటువంటి మార్గాలు మునిగిపోతున్నాయి కాబట్టి వాటికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి. అవి చూస్తే 16,642 అవుతాయి. దానికి 5,217 కోట్ల రూపాయలు దానికి ఇవ్వాలి అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కలిపి మొత్తంగా టోటల్ గా ఫండ్స్ ఎల్ఏకి ఆర్ఎండ్ఆర్ కి 41.15 కి 7,394 కోట్ల రూపాయలు దీనికి ఇవ్వాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మిగతావి ఏమో మీరు మొన్న చూశారు, ఈ కాఫర్ డ్యామ్ గ్యాపుల్లో కొట్టుకుపోవటం వలన డయాఫ్రమ్ వాల్ దెబ్బతిపోవటం, ప్యారల్ గా డయాఫ్రమ్ వాల్ వేయటం, ఇవన్నీ అంచనా వేస్తే దానికి 2,002 కోట్ల రూపాయలు అయింది. అవి కూడా వాళ్ళు ఇస్తామని అంగీకరించారు. ఇలా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి అంగీకరించే కార్యక్రమం దశలో ఉంది. ఆ డబ్బులు రిలీజ్ కాగానే వాటికి కూడా దానికి కావాల్సింది జరుగుతూ ఉంది. ఏదైనా కూడా ఎక్కడా కూడా పని ఆగలేదు. పని ఎక్కడ అయిపోయిందంటే వచ్చి డయాఫ్రమ్ వాల్ దగ్గర అయిపోయింది. అన్ని పనులు స్పిల్వేసో నేను మనవి చేస్తున్నా. నేనేం పూర్తి చేయలేదు, మేమేం చేయలేదు అన్నారు కదా. స్పిల్వే కంప్లీట్ చేసింది మేము, నది డైవర్ట్ చేసింది మేము, డయాఫ్రమ్ వాల్ వేసింది మేము, మన కాఫర్ డ్యామ్ 2 పూర్తి చేసింది మేము. ఇన్ని పూర్తి చేస్తే వీళ్ళేమీ లేదు, ఇదంతా నాశనం చేశారు, అన్యాయం చేశారు, అక్రమం చేశారు అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు, అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద మనవాళ్ళు అడిగారు, ఏంటండి మీ సలహా ఏమిటంటే, మూర్ఖులు మనం సలహా చెబితే వింటారా, ఆయన కావాల్సిందంటే సలహాలు, ఈ ప్రాజెక్ట్ పూర్తవడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి, ఆయన ఎక్కాలి, నాకు చాలా చిత్రం వేస్తుంది. ఆయన ఏమంటున్నాయంటే మొన్న ఎక్కడో, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తా. ఏమన్నా ఢిల్లీకి వెళ్తాను, కొత్తగా అధికారంలోకి వస్తున్నావు నువ్వు, 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నావు కదా, 95లో ముఖ్యమంత్రి అయ్యావు కదా, 2004 దాకా పనిచేసావు కదా, మళ్ళీ 2014 దాకా పనిచేసావు కదా, మధ్య 1 సంవత్సరం 5 సంవత్సరాలు, మొత్తం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినవి, వచ్చిన తర్వాత ఎకరాకి నీళ్ళు ఇచ్చేదేంటి, అప్పుడేం చేశా, ఇచ్చావా నువ్వు, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావా నువ్వు, నేను అడుగుతా ఉన్నా, ఒక్క ప్రాజెక్టుని శంకుస్థాపన చేసి పూర్తి చేశావా అని అడుగుతా ఉన్నా. అదేం చెప్పడు, ఇక ఎన్టీ రామారావు గారు శాంక్షన్ చేసి నేను చేశానంటాడు, ఆయన ఎన్ని పొడి పొడి చేస్తాడు, చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి, ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేనే లేదానికి వ్యవసాయం మీద కూడా. ఆయన వచ్చేసి ఇక ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి గందరగోళాలు చేసి ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం నేను మనవి చేస్తున్నాను. ఆయన తిరుగుతున్నది ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఉద్దేశం కాదు. వాళ్ళ అబ్బాయి యువకులమైన బయలుదేరాడుగా, ఆ యువగళానికి ఏమి లేకూడలా, యువగళంలో ఏమి జరగట్లా, యువగళం వల్ల ఇంకో విషయం చెప్పాలంటే యువగళం వల్ల తెలుగుదేశం డౌన్ అవుతుంది. మొన్న ఇక్కడ చూశారుగా మీరు, ఛాంపియన్ అయిపోయాడు, ఏమంటాడు, బీసీ సోదరులారా అన్నాడు, అంటే సోదరులు అంటాం కూడా రాదు, ప్రశాంతత అనమంటే ప్రశాంత అత్త అంటాడు, వైశ్యులు అనమంటే ఏదో అన్నాడు దాన్ని ఒక కామెడీగా. ఇట్లా అతను భాష కానీ, అతను బాడీ లాంగ్వేజ్ కానీ, అతను లీడర్షిప్ కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయటల్లా. తన కొడుకుని రోడ్ల మీదకు పంపినా, బజార్లోకి పంపినా ఎవరూ యాక్సెప్ట్ చేయటల్లా. అందువల్ల ఏదో ఒక వంక పెట్టుకొని ఆయన ఇంకో రూట్లో తిరుగుతూ ఉన్నాడు. అట్లా రూట్లో తిరిగి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆశ తప్ప మరొకటి కాదు. ఇది ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధితో కాదు, ఇది కక్ష సాధింపు చర్యగా తిరుగుతున్నాడు, తిట్లే కార్యక్రమాలు తిడుతున్నాడు తప్ప మరొకటి కాదు. ఏమంటాడు, పులివెన్న వెళ్తాడు, గుళ్ళకమ్మ వెళ్తాడు, ఇరిగేషన్ మంత్రి ఎవరో తెలుసా, ఆంబోతు రాంబాబు అని అరుస్తున్నాడు. అదేమంటే మళ్ళీ వచ్చి ఆంబోతు రాంబాబు అరుస్తాడు అంటాడు, నేను ఆంబోతు రాంబాబునా, నేను అడిగిన 3 ప్రశ్నలకే సమాధానం చెప్పలేని వాడివి, నన్ను నువ్వు ఎలా అంటావా, నాకు అర్థం కాలేదు, చెప్పు అటు సంబంధం చెప్పి, ఆంబోతు రాంబాబో దున్నపోతు రాంబాబో పశువులు రాంబాబు అని నాకేం అభ్యంతరం లేదు. నేను అడిగిన సమాధానాలకే చెప్పలేని వాడివి, నన్ను దూషించే హక్కు నీకు ఎక్కడుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పా, నేను ఆంబోతు రాంబాబుని అయితే నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే మనిషి, మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నాడు, ఢిల్లీలో ఆంబోతులకు ఎన్ని ఆవుల్ని సప్లై చేశావో మాకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు, అక్కడ దాకా ఎందుకు
సైకిల్ గుర్తుని ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నీకు షిఫ్ట్ చేసుకోవడానికి ఎన్ని ఆంబోతులకు ఎన్ని ఆవుల్ని సప్లై చేశావో లెక్కలేదా మా దగ్గర చెప్పాలి ఇవన్నీ నోరు పారేసుకుంటే మేము పారేసుకోలేమా ఇది ధర్మమేనా ప్రాజెక్టుల గురించి మాట్లాడు ప్రాజెక్టులో ఉన్నటువంటి తప్పిదాల గురించి మాట్లాడు ప్రజల్ని ఎన్లైట్ చేయి మమ్మల్ని క్రిటిసైజ్ చేయి తప్ప ఆంబోతులని అదే అంటే ఇరిగేషన్ గురించి మాట్లాడమంటే బ్రో సినిమా గురించి మాట్లాడతాడు అన్నాడు మేము ఊర్నే బ్రో సినిమా గురించి లేదా ఇంకో సినిమా గురించి ఊర్నే మాట్లాడతామా బ్రో సినిమాలో మనం గోకారు కాబట్టి దాన్ని మాట్లాడతాం వీటికి సమాధానం లేదు ప్రాజెక్టుల దగ్గర తిరుగుతూ నన్ను ఆంబోతు అంటావేందా నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒకటంటే వందనాసి వస్తుంది ప్రాజెక్టుల గురించి నువ్వు మాట్లాడు నేను ఇంకోటి కూడా చెప్తున్నా నువ్వు 48% పూర్తి చేశాను అంటున్నావు లేదు 72% పూర్తి చేశావు అంటున్నావు లేదు నేనే గొప్పగా చేశాను దీన్ని ఇది నా కలల పంట ఏందా నీ కలల పంట నాకు అర్థం కాలేదు మనం చెప్తున్నాడు ఇది 194 టీఎంసీల యొక్క నిలువ చేసినటువంటి కార్యక్రమం అనుసంధానం చేస్తాం రాష్ట్ర మధ్య భాగంలో గోదావరి దగ్గర పులిచింత నిర్మాణం జరుగుతుంది ఇది రాష్ట్రానికి అంతా కూడా బాగా ఉపయోగపడుతుంది ఎవడో తెలియదు ఇంత ఉపయోగపడేది నువ్వేం చేశా 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పోలవరం గురించి మాట్లాడావా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా పోలవరాన్ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్ళింది అప్పుడేం చేశావు నువ్వు అదేది నిన్నేది అన్నాడు గుడ్డి గుర్రాలకి గుడ్డి గాడిలుగా ఉన్న పళ్ళు తోలుతున్నావా ఇంత గొప్ప ప్రాజెక్ట్ అని చెబుతున్నావు కదా నువ్వు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం 4000 ఖర్చు పెట్టి రాష్ట్రం విడిపోయిన తర్వాత జాతీయ ప్రాజెక్టుగా ఉన్నది నీకు నీకు ఏమాత్రం కాంట్రిబ్యూషన్ లేనటువంటి ఈ ప్రాజెక్టుని చాలా గొప్పది అద్భుతమైంది అని చెప్తున్నావే దీని కాదు అనేది ఎవరికో పుట్టిన బొడ్డను నువ్వు వెతుకుంటున్నావు అని దీని కాదు అనేది అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద అంటావా నాకు అర్థం కాలేదు కాబట్టి ప్రాజెక్టుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు చంద్రబాబు నాయుడు